షబీర్, మీరు కర్ణాటక ఉండేది భారతదేశం, ఎక్కడో పక్క దేశంలో కాదు. ఈ దేశంలో ఎక్కడ మంచి జరిగినా ప్రజలు ఎక్కడ ఆనందంగా దాన్ని స్వీకరించినా బాధ్యత గల నాయకుల్లాగా వాళ్లకు మంచి చేయాలనుకుంటూ మన రాష్ట్ర ప్రజలకు దాన్ని మంచి స్వాగతించాల. పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు పెడితే జయలలిత గారు దాన్ని మొత్తం తీసేస్తే వాళ్ళ కార్యకర్తలను సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ పేరు మీదనే ఈరోజు స్టాలిన్ కంటిన్యూ చేస్తున్నాడు. దాని అర్థమేంది? ఒక విఘ్నత కలిగిన నాయకుడు, ఒక బ్రహ్మాండమైనటువంటి విజన్ ఉన్న వ్యక్తులు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు పేర్లు కాదు చేసే మంచిని స్వాగతిస్తారు. మీరు ఆలోచించేది ఏమంటే దొంగలుగా మీరంతా కాపీ కాపీ అనే పదం ఎందుకు వస్తుందంటే మీరు మీ మనసు నిండా మీరు కాపీ కొట్టేవాళ్ళే కాబట్టి కాపీ అనే పదం వస్తుంది. కాబట్టి ఈరోజు మంచిని తీసుకుంటున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడ జరిగినా కూడా భారతదేశంలో దాన్ని అమలు పరచాలి. మన రాష్ట్రంలో మన మహిళలకు అందితే సంతోషం కదా, దానివల్ల నష్టమేమి. ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో నమ్మారు ప్రజలు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ముఖ్యంగా రాయలసీమ రైతులు కానీ రాయలసీమ ప్రజలు కూడా చాలా విఘ్నులు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క చెప్పిన ప్రతి హామీని తూచా తప్పకుండా చేసే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా అయితే చేస్తారని నమ్మకంతో ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వారే అన్నారు ఒక మాట, అద్భుతమైనటువంటి పులిహోర ఇవ్వబోతున్నారండి, అనుమానమే లేదు. అద్భుతమైనటువంటి పులిహోర ఇది, ఇంత శాంపిల్ మాత్రమే. రేపు దద్దోజనాలు వస్తాయి. అదే రకంగా అనేక బిందు భోజనాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ప్రజారంజకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, రైతులు, యువత, మహిళలు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా ఆకర్షణీయమైనటువంటి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలా. వస్తే ఇలా అబద్ధాలు చెప్పి